తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండ్యాల. ఇటీవల ఒక సంస్థ లోక్సభ అభ్యర్థుల పనితీరు హాజరుపై విడుదల చేసిన నివేదికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ పక్షం వైకాపా ఎంపీలు ఉన్నప్పటికీ ఎందుకు తెదేపే ఎంపీలే ఎక్కువ ప్రశ్నలు అడగడంలోనూ, అదేవిధంగా ఏదైతే హాజరులో కూడా మిన్నగా ఉన్నారో వివరించేందుకు ప్రస్తుతం మనతో శ్రీకాకుళం ఎంపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈయన ఈ విషయంపై ఎలా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం మీరు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటున్న పరిస్థితి, వాళ్ళు మెజార్టీ పక్షం ఉన్న పరిస్థితి, అయినప్పటికీ ఎక్కువగా ప్రజాగాలం వినిపించడంలో, వాణి వినిపించడంలో టీడీపీ నేతలు, టీడీపీ ఎంపీలు ముందంజలో ఉన్న పరిస్థితి ఏమని అర్థం చేసుకోవాలి? 2019 ఎన్నికల తర్వాత ముగ్గురమే గెలవడంతో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ముగ్గురమైనా సరే 30 మంది ఉన్న స్టామినాను మనం ఇక్కడ పార్లమెంట్లో చూపించాలి. ముగ్గురం ఉన్నా సరే ప్రతి ఇష్యూ మీద కూడా మనం మాట్లాడాలి. తెలుగుదేశం తాలూకా ప్రెజెన్స్ సభ్యుల తాలూకా సంఖ్యతో కాదు, సభ్యుల తాలూకా స్టామినాతో మనం చూపించాలని ఒక నిర్ణయం తీసుకొని, చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు ప్రతి ఇష్యూను కూడా అక్కడ నేవనెత్తాలనే ఆలోచనతోనే ఏ సెషన్లో కూడా తెలుగుదేశం పార్టీ తాలూకా మార్క్ కానీ బ్రాండ్ కానీ మిస్ కాకుండా అటెండెన్స్ విషయంలో కానీ అక్కడ పార్టిసిపేషన్ విషయంలో చర్చల్లో లేకపోతే ప్రశ్నల్లో అన్నిటిలో కూడా ఒక ప్రయత్నం చేయాలనే ఒక సంకల్పంతో మేము చేసుకున్నాం. 5 సంవత్సరాల తర్వాత ఆ సంకల్పం ఎంతవరకు ఫలించింది అన్నది ఈరోజు ఆ రిపోర్ట్ చూస్తే మనకు తెలుస్తుంది. చాలా ఆనందంగా ఉంది. అంటే అన్నిట్లో కూడా ఓవరాల్ పార్లమెంట్ అండి, ఆ కంపారిజన్ జస్ట్ టీడీపీ వైసీపీ ఎంపీస్తోనే కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీల్లో కూడా హైయెస్ట్ అటెండెన్స్ టీడీపీ ఎంపీలకే ఉంది అని అంటే ఎంత చిత్తశుద్ధితో మా పార్లమెంట్కి ఎందుకు పంపిస్తారనండి? ఎందుకు మేము ఈరోజు ఎంపీలుగా గెలిచి వెళ్తున్నాం? పార్లమెంటు అటెండ్ అయ్యి జిల్లా తాలూకా రాష్ట్ర తాలూకా మా కాన్స్టిట్యూన్సీ తాలూకా సమస్యలు అక్కడ అటెండ్ అయ్యి ప్రతిరోజు కూడా మాట్లాడి దానివల్ల కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే కొన్ని సమస్యలు దేశం దృష్టికి తీసుకెళ్ళి ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ సమస్యలు పరిష్కరించాలి. ఇది ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఒక పార్లమెంటు సభ్యుడిది. ఆ బాధ్యతని సంపూర్ణంగా 100% పోషించాలి. మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మనం గట్టిగా మనం చేసినటువంటి పనితనాన్ని మనం చెప్పుకోవాలనే ఆలోచనతోనే 5 సంవత్సరాలు కూడా కృషి చేశాం. అదే ఈరోజు రిజల్ట్స్లో కనిపిస్తుంది. ఏదైతే మీ బాధ్యతను మీరు నిర్వర్తించామని చెప్తున్నారు, ఇది ప్రజల్లోకి వెళ్తుందంటారా? గతంలో ఏదైతే మెజార్టీ ఎంపీ స్థానాలు 20 పైగా వాళ్ళు ఉంటే కేవలం 3 మాత్రమే టీడీపీకి ఉన్న పరిస్థితి, ఈసారి పరిస్థితులు మారుతాయా? భవిష్యత్తులో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఎన్ని లోక్సభ మీకు కలిసి ఖచ్చితంగా వెళ్తుంది? దానికి సింపుల్గా నేను సమాధానం ఏ రకంగా చెప్తానంటే, రాష్ట్రంలో మీరు అందరి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో గెలిచిన ఎంపీ పేర్లు కొన్ని చెప్పండి అని అంటే అందులో ఖచ్చితంగా మొట్టమొదటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉంటారు. అందులో నేను కూడా చెప్పగలను, నా పేరు ఉంటుంది, అలాగే గల్లా జయదేవ్ గారి పేరు ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంపీల తాలూకు పేర్లు చెప్పండి అని అంటే చాలా గర్వంగా మా ఇద్దరు పేర్లు కూడా చాలామంది సభ్యులు తీసుకుంటారు. ఇదేదో నేనేదో గొప్పగా చెప్పుకున్న విషయం కాదు, నేను వాస్తవంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాలూకు ఆశీస్సులు పొంది వాళ్ళ తాలూకు సజెషన్స్ సూచనలు తీసుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యమనే మేము తెలియజేసుకుంటాం. అలాగే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదే మాకు అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు గతంలో కూడా మేము ఆ రకంగానే పోరాటం చేశాం. 14 నుంచి 19 వచ్చినప్పుడు కూడా రాష్ట్రం తాలూకా సమస్యలు గట్టిగా వినిపించాం. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మా సీట్ల సంఖ్య తగ్గింది, ముగ్గురమే గెలిచాం. కానీ ముగ్గురమున్నా సరే రాష్ట్రం కోసం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు అయితే ఏ రకంగా పోరాటం చేస్తున్నారనేది ఈ 5 ఇయర్స్ కూడా మేము నిరూపించాం. కాబట్టి ఆ నమ్మకంతో ఈసారి అత్యధికమైనటువంటి ఎంపీలు గెలిపించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. మా టార్గెట్ అయితే 24 దాటాలి, 25లో 24 దాటాలని, ఒకటి అవకాశం ఇస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అది కూడా ఈ 50 రోజుల తాలూకా క్యాంపెయిన్, ఎందుకనంటే 3 పార్టీలు కూడా ఈరోజు కలిసి వెళ్తున్నాం, తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ అందరం కూడా కలిసి వెళ్తున్నాం. కాబట్టి 25కి 25 కూడా ఈ పొత్తులో కైవసం చేసుకోవాలన్న ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఏదైతే భవిష్యత్తు జరగబోయే ఎన్నికల్లో ఇప్పటికే 130 సార్లు నేను బటన్ దొక్కాను, కేవలం 2 సార్లు మాత్రమే మీరు బటన్ నొక్కండి, ఎమ్మెల్యేకి ఒకసారి, ఎంపీకి ఒకసారి అని చెప్పి 2 సార్లే బటన్ నొక్కండి అని జగన్మోహన్ రెడ్డి విన్నవించిన పరిస్థితి అదే విధంగా ప్రతిఫలిస్తుంది. 130 సార్లు బటన్ నొక్కితే ఏ బటన్కి కూడా ప్రజలకు ఉపయోగపడినటువంటి కార్యక్రమం ఏది జరగలేదు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా అంటున్నాడండి, ఏంటి మీ పరిస్థితి అంటే సార్ అక్కడో బటన్ నొక్కుతున్నాడు, మేము టీవీలో చూస్తున్నాం, దానివల్ల మా అకౌంట్లో 1 రూపాయి పడట్లేదు, ఈ సమస్యలు మావి అలాగేనే ఉంటున్నాయి, కాబట్టి ఆయన బటన్ నొక్కడం దీంతో మేమేదో మా జీవితాలు మారిపోతున్నాయి, మాకేదో డబ్బులు వస్తున్నాయనంటే అది మాత్రం బూటకమనండి. అన్నది ప్రజలే ఈరోజు ఒప్పుకుంటున్నారు కాబట్టి దాని మీద మాకు ఎటువంటి సందేహం లేదు. బటన్ నొక్కారని చెప్పిన మాటతోనే ఏదో ప్రజల్లో ఒక ఇది వస్తుంది, మార్పు వస్తుందని,
కాకపోతే ఆయన అన్నాడు రెండు సార్లు బటన్ నొక్కమని. ఆ రెండు సార్లు బటన్ ఏంటంటే ఇంట్లో రెండు ఫ్యాన్లు ఉంటే రెండు ఫ్యాన్లు ఆఫ్ చేసే బటన్లు నొక్కుతారు ప్రజలు, తప్పితే ఓట్లేసే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు. అందరూ కూడా నిర్ణయించుకుని ఉన్నారు. కాకపోతే ఇది కూడా వాస్తవంగా తెలియజేస్తున్నాను, ప్రజల్లో భయం సృష్టించారు ఈ 5 సంవత్సరాలు కూడా. భయం కేవలం వాళ్ళు పెట్టుకున్నటువంటి వాలంటరీ వ్యవస్థే కాదు, ఇంటిలో జగన్మోహన్ రెడ్డి ఇంటిలో జరిగినటువంటి సంఘటనలు చూడండి. బాబాయ్ గారి ఆయన సొంత బాబాయ్ గారి తాలూకా విషయం కానీ, సొంత సిస్టర్స్ తాలూకా విషయం కానీ, అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళ తాలూకా వ్యవహారం, బూతులు తిట్టడం, ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ళ తాలూకా జీవితాన్ని అగమ్య గోచరంగా తయారు చేయడం, ఇటువంటి సందర్భాలు చూసి అలాంటి పెద్ద పెద్ద వాళ్ళేరా, వాళ్ళ కుటుంబంలో ఉన్నవారేరా, వాళ్ళ గత ఎలాగుంది, మనం ఎందుకు ఈ సందర్భంలో మనం ఏదో బయటపడడం కానీ ఏదో మాట్లాడడం అన్న విషయంతో 5 సంవత్సరాలు ప్రజల్లో భయం ఏర్పడింది, ఫియర్ సైకోసిస్ ఏర్పడింది. సో ఈ రకమైనటువంటి వాతావరణంలో మీలాంటి వాళ్ళు కానీ ఎవరైనా వెళ్తే ఇమీడియట్గా ఏంటనేది స్పందించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేకపోవచ్చు, కానీ వాళ్ళ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా చేసుకున్నారు, రాష్ట్రంలో మార్పు తీసుకొని రావాలి. ఈ గూండాయిజం, రౌడీయిజం, లేకపోతే ఇటువంటి ఫియర్ని సృష్టించే, భయాందోళనను సృష్టించే ఈ యొక్క రాష్ట్రం, ఈ ప్రభుత్వం మాకొద్దు. మళ్ళీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి అదే మాకు శ్రీరామ రక్షగా మేము భావిస్తున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్తో కంక్లూడ్ అవుదాం. రాష్ట్రంలో ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారని చెప్పి ఎంపీ రామ్మోహన్ నాయుడు డిసైడ్ చేసేసారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు తేడతెళ్ళం చేస్తున్న పరిస్థితి, భవిష్యత్తులో శ్రీకాకుళంలో కూడా మీ విజయం నల్లేరు మీద నడకాయని కూడా కొంతమంది ఊహాగానాలు నడుస్తున్న పరిస్థితి, భవిష్యత్తులో కేంద్ర కేబినెట్లోకి ఏమైనా వెళ్తారన్న ఊహాగానాల వార్తలు కూడా నడుస్తున్నాయి, దాని మీద ఏ విధంగా స్పందిస్తారు? అది నేను ఎప్పుడు కూడా ఏదో అవుతామన్నటువంటి ఆశ ఎప్పుడు నేను పెట్టుకోను. నాకు ఎప్పుడు కూడా ఒక ప్రజలకి ఎలా మంచి చేయాలి, మనకున్నటువంటి ఏ పదవైనా సరే అది ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడాలనే ఆలోచనే నేను ఎప్పుడు కూడా పెట్టుకొని పనిచేశాను. సో ప్రస్తుతం నా తాలూకు కర్తవ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఆయన చేయాలని అంటే నాకున్న ఈ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు కూడా గెలిపించుకోవాలి, అలాగే పార్లమెంటు స్థానాన్ని కూడా మనం గెలిపించుకోగలిగితే కేంద్రంతో మంచి సమన్వయం చేసుకొని ఇచ్చేయాలి. ఆ ప్రాసెస్లో భవిష్యత్తులో 2 పార్టీలు ఈరోజు ఎన్డీఏలో కలిసి ఉన్నాం కాబట్టి అందులో ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని న్యాయం చేస్తూ ముఖ్యంగా జిల్లాకి ఏం చేయాలో దానికి ఉపయోగించే పరిస్థితిలో నేను ఉంటాను. కానీ అలాగని అది దృష్టిలో పెట్టుకొని నేను పనిచేయడం కాదు. నా కర్తవ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, అది ఒక్కటే లక్ష్యం నా దృష్టిలో ఉంది. అది చేసేంత వరకు కూడా 50 రోజులు అకుంఠిత దీక్షతో కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఏదైతే శబ్దం పూనుకొని అసెంబ్లీకి వెళ్తామన్నారో అది చేయాలి, ఆ సంఘటన చూసి ఆనందించాలి. అప్పటి వరకు నేను కృషి చేస్తాను. ఇది శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్న మాట. 130 సార్లు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ బటన్ ఆపేందుకు రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని రామ్మోహన్ నాయుడు ఎద్దవా చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలనే ఏకైక లక్ష్యంతోనే అహర్నిశలు తాను శ్రమిస్తున్నానని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.